మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ అధ్యక్షత వహించారు. పట్టణాభివృద్ధికి సంబంధించి 18 అంశాలపై కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భంగా రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని పట్టణ శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గిరీష్ కుమార్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మన కౌన్సిల్ సమావేశంలో అజెండా చేయకుండా వాళ్ళ ప్రొసీడింగ్స్ వాళ్ళకి ఎడ్మిషన్స్ కి వాళ్ళ అవగాహన కాదు చేసేసి ముందు తీసుకొచ్చేస్తే వాళ్ళకి ఒక ఇల్లు కల్పించడం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా తమ యొక్క సహాయ సహకారాలు వీళ్ళు అందించవలసిందిగా వాళ్ళకి ఎడ్మిషన్స్ కి వాళ్ళ అవగాహన కాదు చేసేసి వాళ్ళకి సర్టిఫైడ్ గ్రూప్ నెంబర్స్ కూడా 35 వరకు రుణాలు ఇస్తున్నాం. వాటి మీద ఉన్న సమస్యలు ఉంటే నీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ లైట్ సమస్య కానీ ఏమంటే శాసనసభ్యులు కొన్ని రామచంద్ర గారు చెప్పిన విధంగా రోజు ఇదంతా కూడా ఇలా వాటిని మేము వాటిలో మార్చేసి సమస్య అంటే దృష్టి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. రోడ్డు ఏమైనా చెట్టు రేపు సమ్మర్ గ్రాంట్ కూడా వస్తా ఉంది. మొన్న ఏ గారు కమిషన్ గారు సబ్మీరియాస్లో మీరియాస్ కోట ఏమన్నా ఉపాధి నా దృష్టి తీసుకొస్తే కంపల్సరీగా ఎంబీఆర్ చెప్పి అవి గ్రాంట్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ వాటి సమస్య ఉన్నా నా దృష్టి తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.